మొన్న నేను మీకు చెప్పాను కదండి జానుకి మేము చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేశామని. సో మేము ఏమేం ప్లాన్ చేసాం, ఏ గిఫ్ట్స్ ఇచ్చాము, డెకరేషన్ ఎలా చేసామో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. నెక్స్ట్ డే కేక్ కటింగ్కి మేము ముందు రోజు ఈవినింగ్ 7 o'clockకి డెకరేషన్ స్టార్ట్ చేశామండి. బెలూన్స్ బ్లోయర్ సహాయంతో మాకు కావాల్సిన కలర్ బెలూన్స్ని బ్లో చేశాము. మీరు ఏదో 3 కలర్స్ కాంబినేషన్ తీసుకోండి. జాను డ్రెస్ రోజ్ పింక్ కలర్ కాబట్టి మేము కొంచెం లైట్ పింక్ కలర్ తీసుకుని వీడియోలో చూపించిన విధంగా అలా అక్కడక్కడ బెలూన్స్ని అటాచ్ చేసుకోండి. ఇప్పుడు నేను లాస్ట్ టైం మీకు డెకరేషన్ వీడియో పెట్టాను కదండి, అప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను మీరు బెలూన్ స్టాండ్ కట్ చేసుకోవాలంటే పీసెస్ పైప్ అలా ఏ పైప్ సహాయం లేకుండా అలా కబోర్డ్కి కట్టుకుని ఊల్ సహాయంతో కట్టుకోవాలి. సో మీరు ఇప్పుడు 3 టైప్స్ మేమైతే వైట్ బ్లూ అండ్ పింక్ కలర్ తీసుకున్నాం కదండి, ఒక్కొక్క బెలూన్ ఇప్పుడు పింక్ అన్నీ పెద్ద ఉండాలి, బ్లూ అన్నీ చిన్న ఉండాలి, వైట్ దానికన్నా ఇంకా చిన్నగా ఉండాలి. అలా ఒక్కొక్క బెలూన్ మీకు ఇష్టం వచ్చిన సైజులో బ్లో చేసుకోవాలి. సో అలా మీరు తీసుకున్న ప్లేస్ బట్టి మీకు ఏ షేప్ కావాల్సే ఆ షేప్ సెట్ చేసుకోవాలి. సో అలా కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఉండడం వల్ల అవి చూడడానికి అందంగా ఉంటాయి. సో అలాగా మేము ఒక బ్రాంచ్ లాగా సెట్ చేసాము. చూడండి కిందన సపోర్ట్ కోసం ఇంకొన్ని బెలూన్స్ విడిగా ఫ్లవర్ కింద చేసి అంటించాము. మొత్తానికి అలా కొద్దిగా బ్రాంచ్ షేప్లోకి వచ్చాక సైడ్ కొద్దిగా చిన్న చిన్న బెలూన్స్ని అటాచ్ చేసాం. దానికి పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం అలా చిన్న చిన్న బెలూన్స్ని అటాచ్ చేయండి. అండ్ ఇవి మెటాలిక్ బెలూన్స్ అండి, రాజమండ్రిలో దొరుకుతాయి. ఒక్కొక్క బెలూన్ వచ్చి 10 rupees. సో మేము ఒక సెట్కి 10 బెలూన్స్ ఉంటాయి, 100 rupees మాట సెట్. సో మేము అది తెచ్చుకున్నాం. సో 10 బెలూన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం అంతా అయిపోయాక పైన ఫినిషింగ్ టచ్కి అక్కడక్కడ ఆ బెలూన్స్ని సెట్ చేసాము. కింద ఇంకా బెలూన్స్ అంటించాము. అండ్ ఆ మధ్యలో చూడండి చిన్న హార్ట్ షేప్ కనబడుతుంది కదా, అది మేము జాను బర్త్డే కోసం గిఫ్ట్ కింద తయారు చేసాం. అండ్ ఇవి వచ్చేసి లోపల చిన్న చిన్న గిఫ్ట్ పేపర్స్ లాగా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి. ఇది ఒక్కొక్క బెలూన్ వచ్చి 20 rupees అండి. ఇది కూడా రాజమండ్రిలో దొరుకుతుంది. సెట్కి వచ్చేసి 5 బెలూన్స్ వస్తాయి. ఇది కూడా సెట్ 100 rupees. అండ్ ఈ బెలూన్స్ రీయూజబుల్ అండి, వీటి వెనకాల రబ్బర్ బ్యాండ్స్ ఇస్తారు. సో మనం బ్లో చేసిన తర్వాత వెనకాల ఆ బ్యాండ్ పెట్టుకోవాలి. అండ్ అయిపోయిన తర్వాత బ్యాండ్ తీసేసి మళ్ళీ వాటిని సేఫ్గా ఉంచుకోవచ్చు. సో ఇవి మళ్ళీ యూజ్ చేయడానికి ఉపయోగపడతాయి. అండ్ ఇది ఇందాక నేను మీకు హార్ట్ షేప్ చూపించాను కదండి, సో ఇది మధ్యలో ఇంకా హైలైట్ అవ్వడం కోసం చుట్టూ సీరియల్ లైట్స్ అంటించాము. అండ్ ఈ హార్ట్ షేప్ పైన జాను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు తీసిన అన్ని ఫొటోస్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అంటించామండి. అండ్ ఇవి కూడా ఆన్లైన్లో దొరుకుతాయండి, హ్యాపీ బర్త్డే. ఇవి కూడా హార్ట్ షేప్ పైన, పైన హ్యాపీ కింద బర్త్డే అని అంటించామండి. అండ్ ఇది ఆ రోజు జాను కట్ చేసిన కేక్ అండి. అండ్ ఇది నేను మీకు చెప్పాను కదండి 14 ఇయర్స్ వస్తున్నాయి కాబట్టి 14 గిఫ్ట్స్ ఇచ్చామండి. అండ్ ఇది ఫస్ట్ గిఫ్ట్. 14 గిఫ్ట్స్ ప్యాక్ చేయడం వల్ల ఏ గిఫ్ట్ ఏదో మేమే మర్చిపోయామండి.
ఇదొచ్చేసి సీజనల్ ప్లాంట్ అండి. మార్నింగ్ టైం ఫ్లవర్ ఓపెన్ అవుతుంది అండ్ నైట్ టైం ఫ్లవర్ క్లోజ్ అయిపోతుందండి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ గిఫ్ట్. అండ్ ఇది క్లాక్ అండి, క్లాక్ విత్ సైడ్ పెన్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇందులో అలారం సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి థర్డ్ గిఫ్ట్. ఇది వచ్చేసి యోగా మ్యాట్ అండి. అండ్ ఇది ఫోర్త్ గిఫ్ట్. అండ్ ఇవి స్లిప్పర్స్ అండి. ఇది ఫిఫ్త్ గిఫ్ట్. అండ్ ఇదేమో వాలీబాల్. అండ్ ఇది సిక్స్త్ గిఫ్ట్. అండ్ ఇది వచ్చేసి డైరీ విత్ పెన్. ఇది చాలా సీక్రెట్ డైరీ అండి, దీనికి మనం లాక్ ఉంటుంది. మనం లాక్ ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి సెవెంత్ గిఫ్ట్. అండ్ ఇదేమో డ్రెస్ అండి. అండ్ ఇది సెవెంత్ గిఫ్ట్. అండ్ ఇది బ్రాస్లెట్ విత్ ఏ రింగ్. అండ్ ఇది ఎయిత్ గిఫ్ట్ అండి. అండ్ ఇవి ఏమో వాచెస్. అండ్ ఇది నైన్త్ గిఫ్ట్ అండి, మేమే చేసామండి దీన్ని, చాక్లెట్ బార్బీ. అండ్ ఇది వచ్చేసి టెన్త్ గిఫ్ట్. చూసారు కదా, ఇందాక నేను మీకు హార్ట్ షేప్ చూపించాను అదే. అండ్ ఇది లెవెన్త్ గిఫ్ట్. అండ్ ఇదేమో స్టడీ టేబుల్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు,
అండ్ అక్కడ అలా ఉంది కదండి, అక్కడ మనం బుక్ కానీ ఫోన్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ ఆ నెక్స్ట్ డే కేక్ కటింగ్కి మొత్తం మన క్లాస్ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ సబ్జెక్ట్ టీచర్స్, హెడ్ మాస్టర్, ఇన్ఛార్జ్ సార్ వచ్చారండి. అండ్ 12th గిఫ్ట్ వచ్చేసి కేక్లో పెట్టించామండి. కేక్లు ఎక్కడుందో తెలియక జాను ఎతకడానికి చాలా కష్టపడుతుందండి. అండ్ చూసారు కదండి, ఇందులో ఒక బాక్స్ ఉంది. అండ్ ఆ బాక్స్లో వాళ్ళ మమ్మీ తనకి సర్ప్రైజ్గా గోల్డ్ రింగ్ ఇచ్చారండి. అండ్ తర్వాత ఫొటోస్ తీయించుకున్నాం. అండ్ ఆ రింగ్ వచ్చేసి 12th గిఫ్ట్. అండ్ 13th గిఫ్ట్ నేను తనకి 20 లేయర్స్ ప్యాక్ చేసి ఇచ్చానండి. సో ఇలా అయితే అన్నీ కలిపి ఒకేసారి కట్ చేసేస్తుందని చెప్పి లేయర్ లేయర్కి ఒక పేపర్ మీద మ్యాటర్స్ రాసానండి. 2 లేయర్స్కి ఒకసారి అలా మ్యాటర్స్ రాసాను. సో చూడండి, వి విష్ యూ ఏ లవ్లీ డే అనేదో మ్యాటర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2 లేయర్స్ తర్వాత మళ్ళీ మ్యాటర్ వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసి 14th గిఫ్ట్ అండి. అండ్ ఇదేమో ఫోటో పెన్ స్టాండ్. అండ్ అట్ లాస్ట్ ఆ రోజు ఈవినింగ్ క్యాండిల్ లైట్ డిన్నర్ చేశామండి. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశానండి. ఈ వీడియో చూస్తూ మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thanks for watching.